రోగాలు సోరియాసిస్, డ్రై ఎగ్జిమా, వీపింగ్ ఎగ్జిమా, బొల్లి. బొల్లి అంటే పాండు రోగం, విటిలాగో. తర్వాత ఇంకా ఒక భయంకరమైన రోగం ఉంది, చాలా అరుదుగా ఉంటుంది, ఇక్థియోసిస్ అంటారు. అంటే చేపల పులుసులాగా రాత్రి పడుకుంటే పొద్దునికి ఒక్కొక్క కేజీ పులుసులు 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 బయటకు వస్తాయి. రాత్రంతా గీరుకుంటుంటారు, లేచి లేచి గీరుకుంటూ ఉంటారు. అలాంటి భయంకర రోగం కూడాను నేను చెప్పే ఈ ఆహారము, కషాయాలు నూనెలతో 100% ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ యు హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు అంత భయంకరమైన చర్మరోగం కూడా బాగవుతుంది, గ్యారెంటీ. మీరు చెయ్యాలంతే చెప్తున్నాను. కొర్రలు, అండుకొర్రలు, కొర్రలు 3 రోజులు, అండుకొర్రలు 3 రోజులు, సామెలు 1 రోజు, ఊదులు 1 రోజు, అరికలు 1 రోజు, 9 రోజుల ఆవర్తనం. నువ్వుల నూనె అతి ముఖ్యమైనది చర్మరోగాలకు, అతి ముఖ్యమైనది. సో పడిగడుపున పొద్దున్నే పడిగడుపున 2-3 చెంచాలు నువ్వుల నూనె. డాక్టర్ ఖాదర్ చెప్పాడు నువ్వుల నూనె అని వెళ్ళి షాపులో ప్లాస్టిక్ సంచుల్లో దొరికేదాన్ని తెచ్చి తాగితే మీకు క్యాన్సర్ వస్తుంది, ఇంకేమీ రాదు. సో కట్టెగానుగా నువ్వుల నూనెను మాత్రమే వాడాలి. ఇది కట్టెగానుగా నువ్వుల నూనె అని మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాల్లో అమ్ముతుంటారు, దాన్ని తీసుకోకండి. ఏదర్ గ్లాస్ బాటిల్స్ ఆర్ స్టీల్ డబ్బాల్లో తెచ్చుకొని నిల్వ కూడాను గ్లాస్ బాటిల్లోనో పింగాణీ జాడీలోనో స్టీల్ బాటిల్లోనే పెట్టుకోవాలి నూనెలు. అలాంటి నూనెను రోజు 3 చెంచాలు మీరు 1 వారం కొబ్బరి నూనె, 1 వారం నువ్వుల నూనె వాడుతూ ఉండాలి. నువ్వుల నూనెను లేపనం చేసుకోవాలి, పూసుకోవాలి మీకు ఉన్న చర్మరోగానికి. అది బొల్లి కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, ఇక్థియోసిస్ కావచ్చు, డ్రై ఎగ్జిమా కావచ్చు, రింగ్ వర్మ్ కావచ్చు, ఏదైనా కానీ. కషాయాలు కలబంద కషాయం, సరస్వతి ఆకు కషాయం, పుదీనా ఆకు కషాయం చర్మరోగాలకు చాలా చాలా బాగా పనిచేస్తాయి.